హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైడీ ఓపీఎంసీ. మైడీ ఓపీఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషయం తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి నాతో మాట్లాడేసి వాళ్ళకి విషయం తెలుపగలరు. అదే విధంగా స్క్రీన్ లో ఫొటోస్ తో సహా డిస్ప్లే చేస్తూ విషయం తెలియజేయాలి అని అనుకుంటే గనక 1 వీక్ బిఫోరే నేను చెప్పే నెంబర్లను నోట్ చేసుకోండి. ఆ నెంబర్లకు 1 వీక్ బిఫోరే వాళ్ళ డీటెయిల్స్, ఫొటోస్, నీట్ గా ఉండే ఫొటోస్ ని వాట్సాప్ చేయండి, వాళ్ళ డీటెయిల్స్ ని మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ డీటెయిల్స్ కూడా, అంటే వాళ్ళు మీకేమవుతారు ఈ డీటెయిల్స్ అనమాట, మెన్షన్ చేయడం, పేర్లు కనుక నీట్ గా ఇవ్వడం మర్చిపోవద్దు. సో నెంబర్స్ వచ్చి 8977007401, 8977007402 నెంబర్లకు కనుక వాట్సాప్ చేస్తే ఆ రోజు డేట్స్ కూడా మర్చిపోకండి. 1 వీక్ బిఫోర్ అయితే కనుక మీకు ఏదైనా డౌట్ వచ్చినా మా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు డీటెయిల్స్ ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్పటికప్పుడు అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి 1 వీక్ బిఫోర్ అయితే కనుక చక్కగా వాళ్ళ డీటెయిల్స్, మీ డీటెయిల్స్, ఏ రోజు బర్త్డే ఆర్ పెళ్లి రోజు ఏదైతే అకేషన్ ఏదైతే ఆ డీటెయిల్స్ కనుక ఇస్తే కనుక ఆ రోజున సర్ప్రైజ్ విషయస్ తెలియజేయడం జరుగుతుంది మై డియర్ పిఎంసీ త్రూ. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై డియర్ ఓపీఎంసీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడేది? నా పేరు అరుణ అండి, అద్దంకి నుంచి కాల్ చేస్తున్నాను. అరుణ? అవునండి. అరుణ గారు అద్దంకి నుంచి? అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు అరుణ గారు? నేను షాప్ లో వర్క్ చేస్తాను మేడం. షాప్ లో వర్క్ చేస్తారు అంటే ఏ షాప్ లో? మాది అంటే ఫ్యాన్సీ స్టోరా, బట్టల షాపా, మెడికల్ షాపా? లేదు మేడం, ఇస్త్రీలు, స్టీల్ ఆకులు, అట్లా డిస్పోజల్. ఓకే ఓకే ఓకే. అక్కడ వర్క్ చేస్తారు? అవును మేడం. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సింది ఉందా ఈ రోజు? ఎవరు లేదు మేడం. ఈ రోజు జరుపుకునే వాళ్ళందరికీ, పుట్టినరోజు, మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళందరికీ నా తరఫున వర్షిస్ చెప్పండి. ఓకే. హలో, హలో, మీరు చెప్పండి, నేను కూడా చెప్తా. ఓకే మేడం, ఈరోజు పుట్టినరోజు, మ్యారేజ్ డేస్, పెళ్లి రోజు. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అవును మేడం. వర్క్ లో ఉన్నారా? ఏంటి, నేను ఏమైనా భయపడుతున్నానా మిమ్మల్ని? ఓకే లేదండి. మరి చక్కగా పొద్దున్నే కూల్ గా ప్రశాంతండి. నేను చెప్తాను, పొద్దు పొద్దున్నే కాల్ చేస్తారు, ఫస్ట్ లక్కీ కాలర్ మీరు, ప్రశాంతంగా మాట్లాడండి. ఏం చేయాలండి ఇప్పుడు? అంటే ఫోన్ పెట్టేం గానీ వర్క్ కి స్టార్ట్ అవ్వాలా? ఒకసారి మీ పేరు చెప్పండి. అరుణ మేడం. అరుణ, అరుణ గారు ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తూ ఉంటారు జనరల్ గా? అంతేనా రొటీన్ అయిపోలా? కొత్తగా ఏదన్నా చేద్దాము, ఏదన్నా సాధిద్దాము, లేకపోతే మన ఇష్టాలు కొన్ని ఉంటాయి కదా, కొన్ని చెయ్యాలి అనే ఇష్టాలు ఉంటాయి కదా, వాటికి ఎంతో కొంత టైం అనేది ఇవ్వాలి కదా. మీకు అలాంటి ఇష్టాలు ఏమన్నా ఉన్నాయా? జనరల్ గా ట్రావెలింగ్ అంటే కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది ఫుడ్, వెరైటీ వెరైటీ ఫుడ్ ప్రిపేర్ చేయాలనుకుంటారు. అంత ఓపిక లేదు మేడం, అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సరిపోతుంటది ఇక్కడ వర్క్ చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అలసిపోతుంటాము. మనం చేయటం కన్నా ఎవరన్నా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది కదా. కదా, మీరు హౌస్ వైఫ్ ఉంటుంది చేసి పెడితే హాయిగా ఉంటది కదా. మీరు హౌస్ వైఫ్? మ్యారీడ్? వర్క్ చాలా బిజీగా ఉంటది. ఓకే, మీరు అన్మ్యారీడా మ్యారీడా? నేను మీ వాయిస్ చూసి ఇంకా మీరు జస్ట్ ఇప్పుడే అంటే వర్క్ లోకి వెళ్ళిన వాడు అనుకున్నాను. మ్యారేజ్ అయ్యి ఇంటర్ సెకండ్ ఇయర్ కిడ్ ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఓకే రైట్, చాలా చక్కగా మాట్లాడారండి. ఇంకొకసారి విషయం తెలియజేస్తారా అందరికి? నేను చెప్పైనా? చెప్పండి. నేనే చెప్పనా? ఈ రోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరికీ అరుణ గారి తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్, ఎస్పెషల్లీ మైడీ ఓపీఎంసీ తరపు నుండి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, హలో అండి, గుడ్ మార్నింగ్.
ఉన్నారు, మాట్లాడుతున్నారు, మాట్లాడండి, నేను వింటున్నాను. నా వాయిస్ కట్ అవుతుందా? సిగ్నల్ వచ్చే ప్లేస్ కెళ్ళి మాట్లాడినా పర్లేదు. ఓకే, ఎవరు మాట్లాడేది? విజయ్ అండి. విజయ్ కుమార్ రైట్? ఇంతకు ముందు ఓన్లీ విజయా? ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడారా నాతో? లాస్ట్ టైం మా ఫ్రెండ్ కూడా మాట్లాడాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్, వెల్కమ్ టు వైడి ఓపీఎంసీ. ఎవరికైనా విషెస్ తెలియజేయాల్సినవి ఉన్నాయా? అండి, అంటే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే. ఓకే, ఫ్రెండ్ పేరు? ఫ్రెండ్ అభిషేక్ అండి. అభిషేక్, ఓకే. అభిషేక్ కి నా తరపు నుంచి వెరీ హ్యాపీ బర్త్డే అని విష్ చేసి. నేను విష్ చేస్తా, మీరు కూడా విష్ చేయండి, మీ ఫ్రెండ్ కి చెప్పండి మీరే విషెస్. మామూలుగా నార్మల్ గా చెప్పేస్తున్నాను అండి. మా ఫ్రెండ్ నేను నార్మల్ గా కాకపోతే స్పెషల్ గా ఏముంటుంది అంటే చెప్పాలి, కొన్ని స్పెషల్ గా అయినా. స్పెషల్ గా అదే, ఎలా స్పెషల్ అంటే? అంటే వాడు నా కాలేజ్ లైఫ్ లో మొత్తం మీద వాడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఓకే, వాడు ఇంకా నాతో ఇంకా చాలా దూరం జర్నీ చేయాలని, వాడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ లో అయినా హ్యాపీగా ఉండాలని. ఓకే, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే స్ట్రాంగ్ గా ఉండాలని. స్ట్రాంగ్ గా ఉండాలి, కొట్టుకోకుండా తిట్టుకోకుండా చిన్న చిన్న గొడవలకి విడిపోకుండా. అలాంటి గొడవలు రావండి మా మధ్య. పెద్ద పెద్ద గొడవలు వస్తాయా? అసలు ఏ గొడవలు రాలేదు ఇప్పుడు. ఓకే, రాకూడదని నేను కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ గా ఉంటూ తను మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పండి విజయ్ తరపు నుండి. హ్యాపీ బర్త్డే రా అభిషేక్. ఓ, అభి అని పిలుస్తూ ఉంటావా? నార్మల్ గా వాడు ఇంకో పేరు ఉంది అది కొద్దిగా నిక్ నేమ్ లాగా కామెడీగా ఉంటుంది. ఓకే, కామెడీగా ఉంటుందా చెప్తావా మరి మాకు కూడా? వాడు తాగుపోతాను పిలుస్తా ఉంటా. ఓకే, ఏంటి అంత చిన్న వయసులోనే అంత పెద్ద పేరు ఇచ్చారు, బిరుదు, ఒక బిరుదు ఇచ్చారు. వాడు చూడటానికి అలా ఉండాలని మేమందరం అలా పెట్టేసాం. అవునా, వద్దులే అయితే నిజం రియల్ నేమ్ తోనే చెప్పండి విషెస్. సరే, విజయ్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడి ఓపీఎంసీ తరపు నుండి అభిషేక్ గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని వాచ్ చేస్తూ ఉండండి. ఇప్పుడు విషెస్ ఎవరి ఉన్నాయో చూసేద్దాం. మోహిత్ సూరి, అతను చలనచిత్ర దర్శకుడు. అతను మర్డర్ 2, మ్యూజికల్ రొమాన్స్ ఆషికి 2 మరియు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రాలకు దర్శకత్వం వహించడంలో ప్రసిద్ధి చెందారు. సో సూరి గారు, మీరు ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సూరి గారు. మైడియో పిఎంసీ ద్వారా ఎవరైతే ఎవరికైతే విషెస్ తెలియజేయాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కే కాల్ చేసి నాతో మాట్లాడి వారికి విషెస్ తెలుపగలరు. అదేవిధంగా ఫొటోస్తో సహా వాళ్ళ అకేషన్ ఏదైనా సరే, బర్త్డే ఆర్ పెళ్లిరోజు, షష్టి పూర్తి ఏదైనా సరే, ఫోటో త్రూ మీకు మైడియో పిఎంసీలో డిస్ప్లే చేస్తూ విషెస్ తెలియజేయాలి, సర్ప్రైజింగ్ విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక 1 వీక్ బిఫోరే నేను ముందు చెప్పాను కదా, ఆ నెంబర్లను కనుక మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్ చేస్తే కనుక వారి డీటెయిల్స్ అండ్ ఏ రోజు జరుపుకుంటున్నారో ఆ రోజు చక్కగా ఆ రోజున సర్ప్రైజ్ విషెస్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఫస్ట్ విషెస్ ఎవరిదో చూసేద్దాం, ఇప్పుడైతే నెక్స్ట్ విషెస్ ఎవరిదిందో చూద్దాం. రోహిణి హట్టంగడి, తను నటి. మరాఠీ, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు గుజరాతీ సినిమాలు మరియు మరాఠీ సోప్ ఒపెరాలు మరియు థియేటర్లో ఆమె చేసిన కృషికి పనికి కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు, చలనచిత్ర అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా గాంధీ చిత్రంలో కస్తూర్బా గాంధీగా ఆమె నటనకు సహాయ పాత్రల ఉత్తమ నటిగా కూడా ఆమె అవార్డును గెలుచుకోవడం జరిగింది. సో రోహిణి అట్టంగడి, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియా ఓపీఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇప్పుడైతే కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైడి ఓపీఎంసీ. ఎవరు మాట్లాడేది?
నేను మేడం సతీష్ ని. సతీష్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. రోజుకి ఒక్కసారైనా మీ గొంతు వినకపోతే డే స్టార్ట్ అవ్వదు అనుకుంటా కదా. అవునా, పిఎంసీకి ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు సతీష్ గారు. హలో అనడంతో ఏంటండి? తప్పకుండా రండి, ఫ్యామిలీతో సహా వచ్చేసేయండి, ఆల్వేస్ వెల్కమ్. ఎందుకు అంటే స్టూడియో చూడడానికా లేకపోతే ఇక్కడ మనుషులు చూడడానికా? అవునా, ఒక ఎన్వైరన్మెంట్ చూడాలని. ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి తెలుసా మీకు, ఒక్కసారి మీరు వస్తే గానీ ఆ ఫీల్ ని ఫీల్ అవరు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు మీరు, పిఎంసీ ఫ్యామిలీ మెంబర్ లో ఒకరు మీరు సతీష్ గారు. ఈ రోజు ఎవరికైనా విషయం తెలియజేయాల్సింది ఉందా? ఈరోజు ఏం లేదు, మా ఫ్రెండ్ వాళ్ళకి రేపు రంజాన్ కదా. ఓకే, అంటే మా ఇంటి దగ్గరే ఉన్నారు వాళ్ళు, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలి. పేరేంటి? ఇరానీ మేడం. ఇరానీ, ఓకే. మహబూబ్ జిలానీ. జిలానీ, మహమ్మద్ జిలానీ. మహమ్మద్ లేరు ఇక్కడ, మహమ్మద్ గారు షేక్లు. మీరు క్లియర్ గా చెప్పండి పేరు ఏంటి అసలు, మహమ్మద్ జిలానీనా, షేక్ జిలానీనా, ఉట్టి జిలానీనా? ఓకే, కానీ మీరు అన్ని సగం సగమే చెప్తారా సతీష్ గారు? ఓకే, షేక్ జిలానీ గారికి చెప్పండి. వద్దులేండి, మీ ఫ్రెండ్ పేరు తెలిస్తే చాలు. ఓకే, రంజాన్ శుభాకాంక్షలు సతీష్ గారి తరపు నుండి, మా డిఓపీఎంసీ తరపు నుండి. రేపు కూడా కాల్ చేస్తారు కదా మరి మీరు? అవునా? అవును. ఓకే, 11:55 నుంచి చేస్తానే ఉన్నాం, 4 కాల్స్ తీసుకున్నారు మేము. పోనీరండి, మైడియో పిఎంసీ కలిసింది కదా, హ్యాపీ కదా. అక్కడ నేను తెలుగు భాష లెక్క, అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా, ఇక్కడ మాట్లాడండి. అయ్యో, హే, ప్రోగ్రామ్ కి ఫేవరెట్ ఆంకర్ కి ఫేవరెట్ అని చెప్పండి అసలు మీరు ఫస్ట్. ఓహో, దానికోసమా? ఒక పని చేస్తాను సతీష్ గారు, రేపు మీకోసం ఒక క్వశ్చన్ తో వస్తా, ఒక పొడుపు కదో లేకపోతే ఒక క్వశ్చన్ తోనో వస్తా, అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ తోనో వస్తా, చూద్దాం వితౌట్ ఆప్షన్స్. సరే మేడం. అవునా, ఈ నైట్ బుక్స్ అన్ని తిరిగేస్తారా? గిఫ్ట్ సంగతి వదిలేసేయండి, జనరల్ గా నేనేమన్నాను ఇప్పుడు. సరే, ఒక పని చేయండి, ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేసి మీకేం తెలుసో లిస్ట్ ఇవ్వండి, అందులోంచి అడుగుతాను, సరిపోతుంది కదా? పల్లెటూరు గురించి, పల్లెటూరు లో వాటి గురించి అన్నాన్ని అడిగితే క్లియరెన్స్ గా చెప్పగలుగుతా. అవునా, సరే, అయితే మీ ఊరి స్పెషాలిటీ ఏంటి? వ్యవసాయం గురించి అడిగితే చెప్తాం. వ్యవసాయం గురించి అడిగితే చెప్తారా? ఓకే, మరి అయితే చెప్పండి, ఖరీఫ్ సీజన్ లో ఎటువంటి పంటలు పండిస్తారు? సీజన్స్ తెలుసా, ఖరీఫ్, రబీ, ఇలాంటి సీజన్స్ తెలుసా? సీజన్ ఏం తెలుసు మేడం, మాకు సాగర్ వాటర్, సాగర్ వస్తాయి నీళ్లు. ఓకే, 2 times పండుతాయి. ఓకే, మళ్ళీ ఇంకా రెండు పంటలు పండుతాయి మీకు? రెండు పంటలు పండుతాయి, మళ్ళీ బోర్లు ఉన్నాయి మాకు. ఓకే, ఇక్కడ మిర్చి ఫేమస్, మిర్చి వేస్తారు బాగా. ఓహో, ఇప్పుడు పంట చేతికి వచ్చేసి ఉంటది కదా, మిర్చి అన్ని అయిపోయినాయి కూడా. అవునా, ఈ నెల అంతా ఖాళీ, ఈ నెల ఖాళీ ఎలక్షన్ లో. ఓకే, ఎలక్షన్ ఎడావుడి. సో ఎవరికన్నా చక్కగా ఎర్రటి ఎండుకారం కావాలి అనుకుంటే గనక, ఎండుమిరపకాయలు కావాలి అనుకుంటే గనక సతీష్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి అండ్ రెగ్యులర్ గా పిఎంసీని కూడా వాచ్ చేస్తూ ఉండండి, థ్యాంక్స్ ఫర్ ది కాలింగ్. ఇప్పుడు విషయస్ ఎవరితో చూసేద్దాం.
శిల్పారావు జంషెడ్పూర్ లో పుట్టి పెరిగిన గాయని. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుండి అప్లైడ్ స్టాటిస్టిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 3 సంవత్సరాలు జింగిల్ సింగర్ గా పనిచేశారు. సో శిల్పారావు గారు, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మాడియో పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే శిల్పా గారు. ఓకే, నెక్స్ట్ విషయస్ ఎవరిదిందో చూసేద్దాం. శుభాంగి అత్రే, తను టెలివిజన్ నటి. అత్రే ఏక్తా కపూర్ యొక్క కసౌతీ జిందగీతో నటనలోకి ప్రవేశించారు. ఆమె అనేక పాత్రలు పోషించి అనేక గుర్తింపులను, అదేవిధంగా అవార్డులను కూడా సొంతం చేసుకోవడం జరిగింది. సో శుభాంగి గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ తరపు నుండి, ఎస్పెషల్లీ మైడియో పిఎంసీ తరపు నుండి, అత్రే గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. నెక్స్ట్ విషయస్ ఎవరిదిందో చూసేద్దాం. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రితిషాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవారు అమ్మ రమ్యవాణి, నాన్న వెంకటేష్, నాన్నమ్మ విజయ మరియు బంధుమిత్రులు అండ్ పిఎంసీ. ఎస్పెషల్లీ మాడియో పిఎంసీ తరపు నుండి కూడా రితిషా, మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అమ్మ నాన్నలు, కుటుంబ సభ్యులు అండ్ బంధుమిత్రులు, పిఎంసీ, ఎస్పెషల్లీ మీడియా పిఎంసీ తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రితిషా. చూసారు కదండి, ఇది ఇవాళ మైడియా పిఎంసీ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. టేక్ కేర్, బాయ్ బాయ్.